రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య పరిష్కారానికి రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అసెంబ్లీ సమావేశంలో పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. దశాబ్దాల క్రితం సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కోల్బెల్ట్ ప్రాంత శాసనసభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 70 అవకాశం కల్పించినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అధ్యక్ష. కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. 2008 మేము ఈ యొక్క స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం అధ్యక్ష. ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భంలో ఆనాడు 450 ఎకరాలను సింగరేణి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా 22,000 పట్టాలు ఇవ్వడానికి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు వెలువడినటువంటి జీవో వాస్తవంగా ఆ రోజు యాజమాన్య హక్కు ఆ రోజు రాలేదు అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు కేసీఆర్ గారు మా ప్రాంతం మీద కార్మికుల మీద ఉన్నటువంటి అభిమానానికి ఈరోజు నిదర్శనం అధ్యక్ష. 76 జీవో నెంబర్ 76 అధ్యక్ష. ఈ యొక్క జీవో నెంబర్ 76 ద్వారా మా యాజమాన్య హక్కును పూర్తి స్థాయిలో ఈ యొక్క సింగరేణి స్థలాలలో నిర్మాణం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అమ్మే హక్కు కొనే హక్కు అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులో లోన్ తీసుకునేటువంటి హక్కును కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా మా నియోజకవర్గ పక్షాన ఈరోజు హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యక్ష ఈరోజు 2014 వరకే ఇండ్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకే ఇలా దాంట్లో అవకాశాలను కల్పించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ యొక్క 2014 కాక 2018 వరకు ఇండ్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని